మన ఈ శ్రీనివాస్ అన్న నెక్స్ట్ సీరియల్ గురించి మాట్లాడడం కాబట్టి ఇప్పుడు సీరియల్ లో వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది కదా, వాళ్ళ నుంచి ఎవరైనా ఆట పట్టించాలంటే ఎవరు కాల్ చేద్దాం, ఎవరిని ఆట పట్టిద్దాం? మా రైటర్ గారికి ఫోన్ చేద్దాం. రైటర్ గారు, రైటర్ గారి పేరు ఫణేంద్ర గారు. ఫణేంద్ర గారు, ఓకే. సో ఫణేంద్ర గారికి కాల్ చేద్దాము, ఆయన ఒక రేంజ్ లో ఆడుకుందాం. ఓకే, ఫణేంద్ర గారు కాదు, ఫణేంద్ర గారు. పనేంద్ర గారు, ఆయన పనేంద్ర గారు. నువ్వు పనేంద్ర గారు నేను అర్థం చేసుకుని పాపం ఆయన పాల పలుకుతుందేమో అని పనేంద్ర గారు అన్నా. నేను కరెక్ట్ గా పాల అన్న పొద్దున్న లెగ్గని పాలు తాగుతావా? హలో, ఎవరండి? హలో సార్, నేను ఇక్కడ చిత్తూరు నుంచి మాట్లాడుతాను. చిత్తూరు అండి? ఏం సార్? చిత్తూరులో ఉన్నారండి మీరు? కాదండి, హైదరాబాద్. హైదరాబాదా? ఏమండి, ఇప్పుడు ఇక్కడ చిత్తూరు బస్ స్టాప్ దగ్గర ఉండమని చెప్పారు కదండి. నేనా? సార్ లేదు సార్, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసి ఇదే నెంబర్ లోకి ఫోన్ చేశాను కదా సార్. అవునా సార్? లేదు సార్, మీరే ఫోన్ చేశారు, ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఉండండి మాకు 10 నిమిషాలు అన్నారు. నేను ఇక్కడ షూటింగ్ లో ఉన్నాను, హైదరాబాద్. ఇది మాకు ఇదే షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ సార్? హలో, చెప్పండి 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 సార్. షూటింగ్ అంటే చాలా ఇష్టం సార్, మాకు ఏదైనా పని చెప్పండి సార్. ఎవరు మాట్లాడుతున్నారు సార్? మాది చిత్తూరు సార్, చిత్తూరు పక్కన విలేజ్ సార్. ఇదే షూటింగ్ అన్నారు కదా సార్, షూటింగ్ వల్ల అయితే మాకు తెలియదు, కొంచెం ఏదైనా వేషం ఏదైనా ఇప్పిస్తారా సార్? తెలుసున్నట్టు ఏర్పడుతుంది, ఎవరు అర్థం కావట్లేదు నాకు. ఇంకాను బాగా నాకు బాగా తెలుసున్న కావాల్సిన వాళ్ళ గొంతుది సార్. సార్ చెప్పండి సార్, అవకాశం చెప్పండి సార్, ఇప్పేసారి ఇప్పిరా సార్. ఏ శ్రీరా, నువ్వు హలో ఫణేంద్ర గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్, ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ కాజల్. చాలా చాలా బాగున్నాము. చైతు కూడా ఉన్నాడు పక్కనే. మా షోలో మీ సీరియల్ సరదాగా కాసేపు ప్రమోట్ చేయడానికి వచ్చారు శ్రీను. ఎవరిని ఆట పట్టిస్తారు అని అడగగానే మా రైటర్ ఫణీంద్ర అని ఆట పట్టిద్దాం అని చెప్పేసి మీకు కాల్ చేయడం జరిగింది ఫణీంద్ర. ఓకే అండి, ఓకే. ఆ సార్, మీరు మీ షో చాలా బాగుంటుందండి, చూస్తూ ఉంటాను నేను. థాంక్యూ సో మచ్. మీ సీరియల్ కూడా చాలా బాగుంటుందండి, మీరు చాలా బాగా రాస్తున్నారు. శ్రీనివాస్ గురించి చెప్పండి సార్, ఈయన క్యారెక్టర్ ఏం దృష్టిలో పెట్టుకుని ఈయన క్యారెక్టర్ కి డైలాగ్ రాస్తూ ఉంటారు మీరు? తను చాలా మంచి ఆర్టిస్ట్ అండి, ఏ డైలాగ్ రాసినా బాగా చెప్పగలుగుతాను. థాంక్ యూ సార్. ఏది ఒకసారి ఒక డైలాగ్ రాయండి, ఈయన ఎలా చెప్తారో చూద్దాం. శ్రీను సార్, ఆ డైలాగ్ చెప్పు. ఏది సార్? నేను ఒక పెగ్గు కొట్టానంటే ముల్లోకాలు మన దగ్గరే ఉంటాయి, రెండు పెగ్గులు కొడితే ప్రపంచం తలకిందులైపోద్ది. ఓకే సార్, రెడీ యాక్షన్. నేను ఒక పెగ్గు కొడితే సార్ ప్రాంప్టింగ్ అలవాటు కానీ మళ్ళీ మందు కోసం మందు ఎందుకనేసి సార్ చెప్తాను చెప్పు. చెప్పేస్తా సార్, మందు గురించి చెప్పమంటారా వేరే గురించి? ముల్లోకాలు ఏకమైపోతాయి. ఏంటి సార్? నేను ఒక పెగ్గు కొడితే ముల్లోకాలు ఏకమైపోతాయి. ముళ్ళు ఏకమా? అదే సార్, మూడు లోకాలా? మూడు లోకాలు, ముల్లోకాలు. నేను ఒక పెగ్గు తాగితే మూడు లోకలు ఏకమైపోతుంది. ఇంకో పెగ్గు కొట్టానంటే ప్రపంచమే తెల్ల కొడలు అయిపోతుంది. అండి, మీ డైలాగ్ ఆయన మార్చేసి మరీ చెప్తూ ఉంటారా? చెప్తాడండి, నేను రాసిన. సూపర్ అండి, థ్యాంక్ యూ పరీంద్ర గారు. ఓకే, థ్యాంక్ యూ. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఇంకా బాగా నవ్వించాలి, మస్తు మస్తుగా రాయండి. ఓకే, చేయాలండి. మీరు ఆల్రెడీ రైటర్ గారితో మాట్లాడేశారు, ఇప్పుడు ఇంకెవరికి కాల్ చేద్దాము, ఇంకెవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? డైరెక్టర్. డైరెక్టర్ గారు చేద్దాం. ఇంకొకసారి
డైరెక్టర్ గారికి చేద్దాం. డైరెక్టర్ సురేష్ గారు, లాస్ట్ టైం ఐసో వచ్చినప్పుడు కూడా ట్రై చేసాం కానీ అప్పుడు అందుబాటులో లేరన్నమాట. ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి. మా సీన్ అన్న చేతిలో ప్రాంక్ అవ్వాలి సురేష్ గారు. అండ్ సీన్ గురించి చాలా విషయాలు చెప్పాలి. లెట్స్ కాల్ సరదాగా కాసేపు డైరెక్టర్ సురేష్ గారు. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేవారు? అన్నా మొన్న ఫోన్ చేసినావే, ఎందుకు రాలేదు? ఎవరు అన్నా? నేనే మొన్న పొలం కడ ఉన్నాను కదా. ఎవరండి అన్నా? ఎరువులు తెస్తానని చెప్పావు కదన్నా. ఎరువులా? పొలం బాగా పొలం చల్లాలి తెస్తానన్నావు కదన్నా. మీరు ఎవరికి ఫోన్ చేశారు అన్నా? నువ్వే అన్నా. వెంకటగిద్దరు వెంకటాద్రే. వెంకటాద్రా? నా పేరు సురేష్ అండి. వెంకటాద్రి కాదు. సురేష్ వెంకటాద్రి అన్నా, ఇంత నిన్న ఫోన్ చేసినాను కదా, ఇదే నెంబర్కా? ఈ నెంబర్ ఎక్కడ తీసు? మొన్న చేశానన్నా. ఎరువులు తెస్తా తమ్ముడు, చూసుకోరా పొలం అని చెప్పేసి పోయినావు కదా. నువ్వు రాలేదనేసి ఉదయం నుంచి ఇంటికాడనే కూర్చోనున్నానన్నా. ఇంటి దగ్గర పొలం కాడికి కూడా పోలా. నువ్వు ఎరువు తెస్తే పొలం కాడికి పోదాం అనుకుంటున్నా. హలో అన్నా, వస్తున్నావు అన్నా. ఎక్కడికి వచ్చేదండి? మీరు ఎవరు ఫోన్ చేశారో తెలీదు. నా పేరు సురేష్, నేను హైదరాబాద్ లో ఉంటా. హైదరాబాద్ లో ఉంటావా? ఏం చేస్తుంటావన్నా? ఏం చేస్తుంటాను, ఇలాంటి వాళ్ళతో యాక్టింగ్ చేపిస్తూ ఉంటాను. హలో సురేష్ గారు, వెల్కమ్ టు మస్ టైం పాస్. హాయ్ 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 సురేష్ గారు, అట్లా గుర్తుపట్టేశారండి? మామూలుగా అంటే ఫస్ట్ కొంత కన్ఫ్యూజ్ అయ్యానండి. నాకు అర్థం స్లాంగ్ అంతా సామాజిక తెలుసుకుంటాడు కదా, ఈజీగా దొరికిపోయాడు. సురేష్ గారు, ఇవాళ మా సాటర్డే స్పెషల్ లో మన ఆవతం వచ్చిండు శ్రీనివాస్ అన్న, మా గెస్ట్ గా వచ్చారు ఇవాళ మా మస్తు టైం పాస్ కి. ప్రమోషన్ జరుగుతుంది ధూమ్ ధామ్ గా. వెరీ గుడ్ వెరీ గుడ్. సో చెప్పండి, బాగా ప్రమోట్ చేస్తున్నారు, థాంక్యూ వెరీ మచ్. ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు, చాలా బాగా ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పాలి మీ ఆర్టిస్ట్ గురించి. మా ఆర్టిస్ట్ గురించి? నేను ఆవదం గురించి. ఆవదం చాలా మంచి అబ్బాయి, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. మంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు అంటే, ఇప్పుడు అంటూ కానీ ఇంకా మంచి బ్రేక్ రావాలి వాడికి. సో కాసేపు నుంచి అది వస్తుంది, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మంచి ఆర్టిస్ట్, డైరెక్టర్ కి ఎలా మోల్డ్ చేసుకోవచ్చు అలా మోల్డ్ చేసుకోవచ్చు. అండ్ సీనుతో పాటు ఐసు లలిత కూడా వచ్చారు లాస్ట్ వీక్. ఓకే ఓకే. సో లలిత అండ్ సీను వీళ్ళిద్దరి కాంబినేషన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది? కాంబినేషన్ అలా కుదిరింది అమ్మా, అంతే. సీన్ లో అయితే పెట్టాలనుకున్నాం, తర్వాత ఐసు కూడా అమ్మాయి కూడా బానే ఉంది. కాదండి, ఆవిడ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఎంత బాగా పొగిడిందో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సురేష్ గారు, సురేష్ గారు దయ వల్ల జరిగింది, దేవుడు దయ వల్ల జరిగింది. సురేష్ గారి దయ, దేవుడు దయ, ఇదే డైలాగులు తెలుసు లలిత. సూపర్ సార్. అయితే నాకు డౌట్ సార్, మీ సీరియల్ లో క్యారెక్టర్స్ పేర్లు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ సార్. ఐసు, చకోడి, ఆవదం, వై వై లైక్ దాట్? అంటే మనం చేసేది కామెడీ సీరియల్ కదండి, కామెడీ ఉంటే బాగుంటాయని చెప్పేసి పెట్టుకున్నాం. సార్ మాకు కూడా ఏదైనా క్యారెక్టర్ పేర్లు చెప్పండి సార్. చైతుకి, కాజల్ కూడా ఏదైనా తిను పదార్థాలు క్యారెక్టర్ పేర్లు చెప్పాలంటే ఏం పెడతారు, పెట్టండి సార్? అలాగే ఎవరికండి? ఎవరికి? నాకు చైతుకి. నా పేరు కాజల్, వీడి పేరు చైతు. మేమిద్దరం ఈటీవీ ప్లస్ మస్ టైం పాస్ యాంకర్స్. తెలుసు తెలుసు. అంటే మీ ఇద్దరికి ఏం పేరు పెడితే బాగుంటుంటారా? మీ హెయిర్ స్టైల్ ఎంత చూసారండి, మీకైతే పీచ్ మిఠాయి బాగుంటుంది. కాజల్ కి ఎవరండి? కాజల్ ఇంకో అమ్మాయి ఉంది కదా యాంకర్. ఇంకో అమ్మాయి అంటారా? ఒక అమ్మాయి. అదే ఆవిడ మా నది ఈస్ట్ గోదావరి అండి. మా సైడ్ కాకినాడ కాజల్ ఉంటాయండి. కాకినాడ కాజల్ ఒక 1 ఇయర్ అంటే ఒక 1 మంత్ అలాగా అయ్యేసరికి పాలకొని దిగిపోతుంది. అవును, పాలకొని దిగిపోయిన తర్వాత కాజా ఉంటుంది చూసారా? అవును, ఎండిపోయిన ముడతలు పడిపోయిన కాజా. అయ్యా మరి నేను అంత దారుణంగా అంటారు భయ్యా, మీరు మరి నన్ను గుర్తు చేస్తున్నారు. అలా అనట్లేదు కానీ సూపర్, ఎండిపోయిన ముడతలు పడ్డ కాజా. ముడతలు పడవు కాజా. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. అదేంటంటే బెల్లం, బెల్లం పాలకొని చేసిన కాజా కాదండి,
పంచదార కాజ ఎండిపోయి ఉంటది, అది కూడా పంచదార చల్లగా ఉంటది మచ్చలు మచ్చలుగా. పంచదార కాజా అమ్మాయి, మీరేం స్వీట్ మీద. థ్యాంక్ యూ సో మచ్ సిరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.